హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఐరఫ్ అనే అప్లికేషన్ గురించి చెప్పదలుచుకున్నా. ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు మార్కెట్లో ఉన్న నెట్వర్క్స్ యొక్క రీఛార్జ్ ప్లాన్స్ అనేది తెలుసుకోవచ్చు. ఇది మనకు ప్లేస్టోర్ దొరుకుతుంది. మీరు సెర్చ్ బార్లో ఐరఫ్ అని టైప్ చేయగానే మనకి అప్లికేషన్ వస్తుంది. నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. మనం ఓపెన్ చేయగానే దీని యొక్క స్టార్టర్ గైడ్ అనేది వస్తుంది. స్టార్ట్ చూడండి ఫ్రెండ్స్, స్టార్టర్గానే సైన్ ఇన్ విత్ మొబైల్ నెంబర్ అండ్ స్కిప్ అని వస్తుంది. మీరు స్కిప్ చేయండి. స్కిప్పింగ్ చేయగానే మనకు మొబైల్లో ఉన్న నెట్వర్క్ ఆధారంగా దాని ప్లాన్స్ చూపెడుతుంది. నా జియో కాబట్టి జియో ప్లాన్స్ అనేది చూపెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీరు నెట్వర్క్ చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏ నెట్వర్క్ కావాలంటే ఆ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టేట్ చేంజ్ అయితే సేమ్ క్లిక్ చేసి ఇక స్టేట్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్. తర్వాత ఇప్పుడు ఇది మనం చూసేది అంటే ఐడియా ఏపీ సర్కిల్ ఉన్న ప్లాన్స్ అన్నట్టు. ఇందులో మళ్ళీ టాప్అప్ అని ఉంటుంది. టాప్అప్ అంటే నార్మల్ రెగ్యులర్ ప్లాన్స్, అంటే రీఛార్జ్ చేసుకున్న ప్లాన్స్. 2G అంటే 2G నెట్వర్క్ ప్లాన్స్, 3G డేటా ప్లాన్స్, 4G డేటా ప్లాన్స్, ఎస్ఎంఎస్ ప్యాక్స్, లోకల్ కాల్ కాస్టు, ఎస్టీడీ కాల్ కాస్టు, అదర్ అంటే టీవీ కానీ, రోమింగ్ కానీ, నైట్ ప్యాక్ కానీ, ఐఎస్డీ ప్యాక్ కానీ, ఎఫర్స్ కానీ ఉంటుంది. ఒకవేళ ఇందులో రీఛార్జ్ చేసుకోవాలనుకోండి, సెలెక్ట్ చేసుకొని మనం రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అంటే మనం పేటిఎం యూజ్ చేసి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. చూడండి రీఛార్జ్ నౌ, చూడండి పేటిఎం అండ్ ఫ్రీచార్జ్ వీటిని యూజ్ చేసి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒక అలా కాదు, మనం సెల్ఫ్ రీఛార్జ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, అంటే మన మెయిన్ బ్యాలెన్స్లో అమౌంట్ ఉంది దాన్ని చేసుకోండి, క్లిక్ చేస్తే అక్కడ కింద మీకు యాక్టివేషన్ కోడ్ అనేది కూడా ఇస్తారు. ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసి రీఛార్జెస్, మీకు ఏ నెట్వర్క్ కానీ ఆ నెట్వర్క్ రీఛార్జెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.